ఎల్లారెడ్డి నియోజకవర్గము వెనుకబడ్డానికి చాలా కారణాలున్నాయి. ఇండస్ట్రీస్ లేక వలసపోయి బతున్నారు. మొత్తానికి ఈ నియోజకవర్గం వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నటువంటిది. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలంతా ట్రైబల్ అంటే లంబాడీసు, వెనుకబడ్డ జాతికి చెందినవారు అందరూ వీళ్ళంతా వ్యవసాయం మీద ఆధారపడినటువంటి వాళ్ళు. వ్యవసాయానికి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ వచ్చుంటే బాగుపడేది. కావున ఏమవుతుందంటే గ్రామాల నుంచి వలస పోవడం, పట్టణాలకు గ్రామాలన్నీ వెలవెలబోతున్నాయి. ఇప్పటిదాకా ఎడ్యుకేషన్ లేక కొంత బాధపడ్డారు. ఈ నియోజకవర్గంలో ఒక్క ఇంజనీరింగ్ కాలేజీ లేదు. సరే, వచ్చినాయంటే జిల్లాలకే పరిమితమైపోయినాయి. తాలూకా వ్యవస్థ ఉన్న రోజుల్లో న్యాయ వ్యవస్థకు ఇంకా వేరే మండలాల నుంచి, వేరే తాలూకాల నుంచి వచ్చినటువంటి ప్రజలతో కొంత విలువ మరి ఈ యొక్క ఎల్లారెడ్డి నిండుగా కనిపించేది. న్యాయ వ్యవస్థ ఏమైపోయిందంటే మద్నూరు మున్సిపల్ కోర్టు కావడం వల్ల అక్కడున్న ప్రజలు ఇటు రాకపోవడము, ఈ దీంట్లోనే ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి కొన్ని గ్రామాలను బాన్స్వాడ పరిధి న్యాయస్థానానికి పంపడం, దాంట్లో కొద్దిగా ఈ ఎల్లారెడ్డి వెనకబడ్డది. ఇప్పటికీ విద్యను అభ్యసించడానికి ఈ నియోజకవర్గంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు 2008లో ఒక డిగ్రీ కాలేజ్ తీసుకొస్తే దాన్ని అప్పుడు నేను రెసిడెన్షియల్ మోడల్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చినట్టయితే ఇప్పటికీ 10 సంవత్సరాలు అవుతుంది ఆ డిగ్రీ కాలేజీ భవనాన్ని పూర్తి చేయలేకపోయినటువంటి వ్యవస్థ. దాంతో పిల్లలకు చదువుకోవడానికి ఇబ్బంది, ఏదన్నా ఉద్యోగం చేద్దామంటే ఇండస్ట్రీస్ లేక బాధ. ఈ బాధతోటి ఈ నియోజకవర్గం బాగా వెలవెలబోతుంది. ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఒకటి ఏంటంటే పోచారం ప్రాజెక్టు. అది చిన్న ప్రాజెక్టు, అది 10,000 ఎకరాలకు పరిమితం. ఆ రోజుల్లో చేసింది 10,000కి చేసే డిజైన్ అది 30,000కి చేరింది. ఆ 30,000 పండే పరిస్థితి లేదు. వర్షాలు లేక కూడా వ్యవసాయం చేయలేని పరిస్థితి ఉన్నది. కావున ప్రభుత్వాలు మారినా ప్రజల బ్రతుకులు మాత్రం అంతంతనే ఉంటుంది. కనుక ఇక్కడికి ఇండస్ట్రీస్ వచ్చి ఒక 2-3 ఇండస్ట్రీస్ వచ్చినట్టయితే, గాంధార్ ఏరియాలో, లింగంపేట ఏరియాలో వచ్చినట్టయితే ఈ నియోజకవర్గం చాలా బాగుపడుతుందని ఒక ఆలోచన. ఇక్కడ రవాణా వ్యవస్థ చూస్తుంటే ఇప్పుడు గతంలో బాగుండే ఇప్పుడు ఇంకా చెడిపోయింది. మనిషి నడిచిపోతున్నవాడు ముందెళ్ళిపోతాడు, కాళ్ళకు పోయేవాడు వెనుక పోయే పరిస్థితి ఉంది. అంటే పట్టించుకునే నాతులు లేకుండా అయిపోయినారు. ఇప్పుడు అది కూడా నేషనల్ హైవే మంజూరైందని ఉంటాను, దానికి ఇంకా నిధులు రాలేక అది కూడా స్టార్ట్ కాలేదు. అది అయినట్టయితే కొద్దిగా రవాణా వ్యవస్థ మెరుగుపడితే దాంతోపాటు కొద్దిగా ఇక్కడ అభివృద్ధి కూడా జరుగుతుంది. ఇంకొకటి మెడికల్ ఫెసిలిటీ లేదు. మెడికల్ ఫెసిలిటీ అంటే ఉన్నటువంటి చిన్న మామూలి ఆరోగ్య కేంద్రాలే తప్ప పెద్ద హాస్పిటల్ లేక ఇక్కడ నుంచి ఏది పోయినా 100 కిలోమీటర్లు తక్కువ లేదు. ఇప్పుడు కామారెడ్డి కూడా అంతంత మాత్రమే, నిజామాబాద్ వెళ్ళాలి లేదంటే హైదరాబాద్ వెళ్ళాలి. ఇండస్ట్రీస్ కూడా కుటీర పరిశ్రమలు వీటిని అభివృద్ధి చేసినట్టయితే, మంచి ఏదైనా వేరే ఇండస్ట్రీస్ వస్తే, పెద్ద ఇండస్ట్రీస్ వస్తే ఉన్నటువంటి ప్రజలకు ఇక్కడ ఉన్నటువంటి మామూలి సన్న చిన్నకర రైతులకు కూడా అందుబాటులో ఉంటుంది. ఈ రవాణా వ్యవస్థ అది చాలా అంటే గ్రామానికి కూడా రవాణా వ్యవస్థ బాగుంది. కేసీఆర్ గారు కూడా మరి మండలం గ్రామం నుంచి మండలానికి, మండలాల నుంచి జిల్లాకు అన్ని హైవేలు చేస్తానడు కానీ 4.5 సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ అది మాటల మీదనే పోయింది తప్ప చేతల మీద ఏం కాలేదు. కనీసం మా ఎల్లారి నియోజకవర్గం మాత్రం ఉమ్మడి జిల్లాలో ఉన్నప్పటి నుంచి మద్నూరు వెనకబడదని కానీ ఇప్పుడైతే ఎల్లారెడ్డి వెనకబడి ఉన్నదనే ఆలోచన నాకున్నదని చెప్పక తప్పదని చెప్పి మనం చేస్తున్నాను. ఇక తెలుగుదేశం ప్రభుత్వంలో ఆంజనేయులు గారు మంత్రిగా ఉండే అంతకుముందు ఒక 15 సంవత్సరాలు అంటే ఆయన ఉన్న కాల పరిమితి 15 సంవత్సరాలు, 3 పర్యాయాలు రవాణా వ్యవస్థను మరి ఎల్లారెడ్డిని బాగుపరుస్తాడని కోసం ఒక బస్ డిపో కట్టాలని ఆలోచన వచ్చిండే ఆయనకు. దాన్ని ప్రహరీ గోడ కట్టి వదిలేసినాడు. ఇప్పుడు అది ఏం పనిచేస్తుందంటే మీటింగులు పెట్టుకోవడానికి పనిచేస్తుంది తప్ప బస్సులు మాత్రం తిరగడానికి పనిచేస్తలేదు. అంటే చెప్పింది పూర్తిగా ఏం చేయలేని పరిస్థితులు ఉన్నారు.
ఇటువంటిది మధ్యలో వదిలేసరికి ఏమవుతుందంటే అభివృద్ధికి నోసుకో లేకుండా పోతుంది, ఏమి వచ్చేది లేదు, దాని గురించి ఇబ్బంది మాత్రం బాగానే. ఒక అవకాశం మాకుంది టూరిజం, హైదరాబాద్ నుంచి బయలుదేరినటువంటి వ్యక్తి మెదక్ చర్చ్ ఫేమస్ మనకు, తెలంగాణ భారతదేశంలో ఒక చరిత్ర కలిగినటువంటి మెదక్ చర్చు. ఆ తర్వాత వైల్డ్ లైఫ్ సెంచరీ మా యొక్క పోచారం అభయారణ్యం. పోచారంలో రెండు గెస్ట్ హౌజ్లు ఉన్నాయి, ఒకటి నిజామాబాద్కు సంబంధించి ఒకటి మెదక్ సంబంధించిన గెస్ట్ హౌస్. ఆ లేక్లో లేక్ టూరిజం స్పాట్ ఒకటి చేసినట్టయితే అదొకటి వస్తుంది. తర్వాత దాంతో పాటు నిజాం సాగర్ పెట్టుకొని ఆ నిజాం సాగర్ను కూడా అభివృద్ధి చేసినట్టయితే ఈ మూడిని కలుపుకుంటూ మనకొకటి ఇప్పుడు జూకల్లో ఇదొకటి ఉంది, అది మన కౌలాసనాలు కాదు ఈయనది గడి గడి ఏది నిజాం సాగర్ నుంచి టూరిజం అక్కడ నుంచి కాలోస్ కిలాకు ఇది లింక్ చేసినట్టయితే అక్కడ నిజాం సాగర్ టూరిజం ప్లస్ ఎల్ఆర్రెడ్డి బాగుపడడానికి ఈ పోచారం ఈ చర్చ్ వీటన్నీ బాగుపడ్డట్టయితే టూరిజం పాయింట్ బాగుంటుంది. తప్పనిసరి ఇది చేసినట్టయితే ఇక్కడ కూడా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంది. ఇరిగేషన్తో పాటు ఈ టూరిజంను కూడా అభివృద్ధి చేసినట్టయితే ఇక్కడ వ్యవసాయానికి అవకాశం ఉంటుంది, ఈ టూరిజంకి అవకాశం ఉంటుంది. పోచారం ప్రాజెక్టు శిథిలావస్థకు చేరే పరిస్థితి వచ్చింది, దాని పైన కూడా ఉద్యమాలు జరిగినాయి. 3 ఫీట్లు పెంచడానికి దాని ఎత్తు పెంచినట్టయితే ఇంకా ఈ పెరిగినటువంటి ఆయకట్టు కూడా నీళ్ళు అందించే పరిస్థితి ఉంటుంది, స్టోరేజ్ పెరుగుతుంది కనుక. ఎందుకు మట్టి తీసుకొచ్చి పెట్టిన తర్వాత అది ఆ లేక్ చిన్నగా అయిపోయింది, ఈ 3 ఫీట్లు పెంచినట్టే ఇదైతుంది. కాకపోతే ఏంటంటే వెనుకకున్నటువంటి గ్రామాలకు ఇబ్బంది అయిందంటే ఆల్రెడీ ఆ సోర్స్ పెట్టి ఆ 3 ఫీట్లు పెంచితే ఎక్కడ దాకా నీళ్ళు పోద్దని అది ల్యాండ్ అక్విజిషన్ తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతో ఆ గ్రామాలకు ఏం నష్టం జరగదు, ఉన్న పట్టేదాలకు ఏం నష్టం జరగదు, ఇక్కడ ఉన్నటువంటి లేక్ కింద ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం లాభం మాత్రం జరుగుతుంది. అది తప్పనిసరి అది పెంచినట్టయితే బాగానే ఉంటుంది అని చెప్పేసి నా ఆలోచన. ఇంకొక విషయం ఏంటంటే టూరిజంకు 2004లో రాజశేఖర రెడ్డి సాబ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత నిజాం సాగర్ పర్యటనలో ఈ పర్యటన టూరిజం మీద చర్చించిన తర్వాత ఆయన ఈ నిజాం సాగర్ ప్రాజెక్టుకు 500 ఎకరాలు ఉన్నటువంటి భూమి, దాంట్లో మైసూర్ బృందావనంలో చేసినట్టుగా ఆ బృందావనంలో చేసినట్టుగా ఇక్కడ కూడా పార్క్ డెవలప్ చేయాలనే ఆలోచనతో ఉండే ఆయన ఆ రోజు అసెంబ్లీలో కూడా దాని గురించి చర్చ వచ్చింది, దానికి సమ్మతి తెలిపినాడు. దాన్ని కూడా ఒకసారి ఆలోచించినట్టయితే మరి నిజాం సాగర్ ప్రాజెక్టు పరిధిలో ఉన్నట్టు 500 ఎకరాలను అభివృద్ధి చేస్తే ఈ ఎల్ఆర్ఈ కూడా దాంతో లాభం జరుగుతుందని చెప్పేసి మనం